హంద్రీనివ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న వామపక్షాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. కారోల తవ్వకాల్లో అలక్ష్యంపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని నిలదీశారు వామపక్ష నేతలు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వినూత్నంగా కాలువగట్లపై నిద్ర కార్యక్రమంతో నిరసన చేపట్టనున్నారు. అంతేకాదు సీఎం చంద్రబాబు సైతం తమతో పాటు కాలువగట్లపై నిద్రించి పరిస్థితిని తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వామపక్ష నేతలు. రాయలసీమ జిల్లాలకు సాగు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన హల్దిప్లివ ప్రాజెక్టు వాస్తవ రూపంలో అడుగు ముందుకు 7 అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. గత ఏడాది మొత్తం 5 కిలోమీటర్లకు మించి కాలువ తవ్వకం జరగలేదు. 2013 వరకే ప్రాజెక్టు 2 దశ పూర్తి కావలసి ఉన్నా ఇప్పటి వరకు 10% పనులు కూడా పూర్తి కాలేదు. 2 దశలో 90 కిలోమీటర్ల మేర కాలువల తవ్వకం జరగాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 5 కిలోమీటర్ల మేర మాత్రమే కాలువ పనులు జరిగాయి. మరోవైపు బ్రిడ్జీల నిర్మాణంలోనూ అలసత్వమే. అంచనాల వ్యయం పెరిగి కాంట్రాక్టర్లు సైతం చేతులెత్తేశారు. దీంతో హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లోపించిందని మండిపడుతున్నారు అనంతపురం సిపిఐ నేతలు. ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దునిద్ర వీడాలి అంటూ ఆందోళనకు సిద్ధమయ్యారు కామ్రేడ్స్. కాలువగట్లపైనే నిద్రించి మరీ ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు మాటలనే వారు నిరసనకు వాడుకోవాలని తీర్మానించుకున్నారు. ఈ నెల 10 నుంచి కాలువగట్లపై నిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఎక్కడ కూడా మరి ఇటువంటి పనులు జరుపుకుండా పోతే ఏడాది లోపల అందరి 2 దశ పనులు పూర్తయ్యే ప్రసక్తి ఉండదు. మొదటి పనికి కూడా కృష్ణా జలాలు ప్రవహింపు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికే ప్రజల్లో చాలా ప్రమాదం ఈ తెలుగుదేశం పార్టీ నెలకొల్పింది. 2 దశ పనులన్నీ పూర్తి చేస్తాం ఏడాది లోపలనే. మరి ఇక్కడ వాస్తవ పరిస్థితి చేతల స్థాయిలో విరుద్ధంగా ఉంది. కాబట్టి ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది ప్రభుత్వం. ప్రజల్లో ఈ ప్రభుత్వం అపనమ్మకంగా తయారవుతుంది. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నామంటే ప్రభుత్వం ఏమాటైతే ఇచ్చిందో, ముఖ్యమంత్రి ఏమాటైతే చెప్పారో దాన్ని నిలబెట్టుకోమని కోరుతా ఉన్నాం. ముందుగా కాలువగట్ల పనులను పరిశీలించిన సిపిఐ నేతలు అధికారులను అడిగి ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. 3వ ప్యాకేజీలో 4 గంటల నుంచి భూ సేకరణ పూర్తి కాలేదని గుర్తించారు. పుట్టపర్తి సమీపంలో అదే పరిస్థితి ఉంది. కాలువ పని బాగానే జరిగినా వంతెన నిర్మాణ పనులు మాత్రం ఎక్కడవక్కడే ఆగిపోయినట్లు స్పష్టమవుతోంది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయకపోతే చిత్తూరుకు నీరివ్వడం కలగానే మిగిలిపోతుందంటున్నారు జిల్లా వాసులు. ఏమంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పదే పదే ఆయన చెప్తా ఉన్నాడు, ఈ సంవత్సరం లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మదనపల్లికి అంతా కూడా నీరు తీసుకుని పోతా ఉంటా ఉన్నాడు, అవసరమైతే కాలువ గట్ల పైన పడుకుంటామని చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆచరణ చూస్తే మాత్రం ఇంకా 2-3 ఏళ్ల వరకు కూడా ఈ పనులు సాధ్యం కాదు అనేటువంటి అభిప్రాయం కనబడతా ఉంది. కేవలం బడ్జెట్ లో 200 మాత్రమే 200 కోట్లు మాత్రమే దీనికి వెచ్చించడం జరిగింది. 2000 కోట్లు అవసరం అనేటువంటిది మా అభిప్రాయం ఉంది. అంతేకాదు ఏడాది లోపు హంద్రీనివా పూర్తి చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు కూడా మాతో పాటు కాలువగట్ల మీదకు రావాలని, వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సిపిఐ నేతలు. తమ ఆందోళనతో ప్రభుత్వంలో చలనం రాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. బుల్టల్ వర్షాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.